8 నెలల సుదీర్ఘమైన లాక్డౌన్ తర్వాత 2 రాష్ట్రాల్లో రిలీజ్ అవుతున్న మొట్టమొదటి తెలుగు సినిమా కరోనా వైరస్. దీనికి సంబంధించి వారి అనుభవాల్ని మనతో పంచుకునేందుకు కరోనా వైరస్ యూనిట్ మనతో పాటు ఉన్నారు. వాటితో పాటు చిత్ర విశేషాలను కూడా తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. ఇప్పుడు కరోనా వైరస్కి సంబంధించి ఏ షూటింగ్ జరిగిన టైంలో చాలా పీక్స్లో ఉంది లాక్డౌన్ రూల్స్, కానీ బయటకు కనీసం ఒక 4 దాటిన తర్వాత బయటకు వస్తే కొట్టేసే పరిస్థితుల్లోనే మీరు షూట్ చేశారు. మీకు అసలు భయం అనిపించలేదా? నిజంగా అనిపించలేదండి నాకైతే. ఎందుకంటే అక్కడ మీరు వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్రౌడ్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా క్రౌడ్ ఉంటుంది. కానీ అదే మేమందరం కూడా ఒకే చోట ఉండి వర్క్ చేసాం. ఓకే, దానివల్ల అంటే ప్రతిరోజు ఇంటికి వెళ్ళి వస్తున్నాం అనుకోండి, ఆ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే మళ్ళీ బయట ఇంటరాక్షన్స్ పెరుగుతూ ఉంటాయి ఇంట్లో వాళ్ళతో కానివ్వండి, అది వాళ్ళకన్నా మాకన్నా రిస్క్ ఫ్యాక్టర్ అనుకునేవాళ్ళమేమో. బట్ అందరం ఒకే దగ్గర ఉండటం వల్ల ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ లాక్డౌన్ అయితే ఎలా అవుతుందో, ఇప్పుడు ఐసోలేషన్ అంటున్నాం కదా, ఆ టైంలో అందరం కూడా ఇళ్లలోనే ఉండిపోయాం కదా, అలానే మేమందరం డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఒక ఫ్యామిలీ లాగా ఆర్జీబీ ఆఫీస్లో ఉండిపోవడం జరిగింది. సో అది పెద్ద థ్రెట్లా అనిపించలేదు ఆనెస్ట్లీ స్పీకింగ్. ఇది ఎన్ని రోజులు జరుగుంటుంది సార్? 10 వర్కింగ్ డేస్ అండి. 10 షూటింగ్ డేస్. 10 షూటింగ్. ఈ షూటింగ్ జరిగేటప్పుడు బయట కొన్ని విమర్శలు దీని మీద వచ్చాయి, ఈ టైంలో షూట్ చేయడం ఏంటి అని ఆర్జీవి గారి మీద వచ్చి, దాని మీద తన పంతాలో అదే తర్వాత అనుకోవచ్చుకొని తన పంతాలో తన ఆన్సర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇలాంటి ఒక సినిమా చేయడం వెనకాల, ఇలాంటి ఒక సినిమా వెనకాల ఆర్జీవి లేకపోతే మీరు ఈ సినిమా ఒప్పుకునేవారా? ఆర్జీవి లేకపోతే అంటే సినిమా ఎవరైనా చేసి ఆ స్క్రిప్ట్ మనకి నచ్చి ఉంటే చేసి ఉండేవాళ్ళం. ఓకే, ఆర్జీవితో సంబంధం లేదు. అదే ఇంకా చెప్తున్నా, కంటిన్యూ చేస్తున్నాను. ఆర్జీబీ అన్న ఫ్యాక్టర్ డెఫినెట్గా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒకే చోట చేస్తున్నాం అండి, ఒకే ఇంట్లో చేస్తున్నాము అని అంటే ప్రాబబ్లీ అంటే కొంచెం డౌట్స్ ఎక్కువ ఉంటాయి, ఇది రిలీజ్ ఎలా జరుగుతుంది. ఓకే, అంటే కో యాక్టర్స్ వరకు ఓకే, శ్రీకాంత్ అయ్యంగారు నాకు యాజ్ అన్ యాక్టర్ బాగా పరిచయం. సో ఆయనతో కలిసి వర్క్ చేయటం, వీళ్ళు అట్లీస్ట్ వీళ్ళు నాకు రిలేటివ్గా కొత్త వాళ్ళు అయినా సరే ఆయనతో కలిసి వర్క్ చేయటం కాబట్టి సెటప్ బాగానే అనిపించి ఉండేది. జోషి చాలా సీనియర్ కెమెరామెన్ ఆయన. ఓకే, టీమ్ ఈజ్ ఫైన్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రిలీజ్, ఇది బయటికి ఎలా తీసుకుని వస్తారు, ఏ ఓటీటీకి తీసుకుని వస్తారు, థియేటర్స్లో రిలీజ్ చేస్తారు, ఈ క్వశ్చన్స్ ఎక్కువ ఉండేవేమో. సో ఆర్జీబీ అనేసరికి సినిమాని బయటికి తీసుకుని రావటం కానీ, దాని గురించి ప్రమోషన్ కానీ, దాని గురించి ఎక్కువ వరీ అవ్వని అవసరం లేదు. ఓకే, సో ఆ ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. ఓకే, ఈ లాక్డౌన్ పీరియడ్లో కంటిన్యూస్గా మూవీస్ చేస్తూనే ఉన్నారు, అవి ఓటీటీ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, ఆర్జీవి చేస్తూనే ఉన్నారు. ఇది యాక్చువల్ స్టార్ట్ అయింది ఓటీటీ కోసమా బిగ్ స్క్రీన్ కోసమా? నేను ఓటీటీ అనుకున్నా. ఓకే, బట్ చేయటం మాత్రం అంటే ప్రాపర్ 4K రిజల్యూషన్ కెమెరాస్ తోటే చేస్తున్నారు. ఆయనకి బ్యాక్ ఆఫ్ హిస్ మైండ్ ఏమైనా ఐడియా ఉందేమో, థియేటర్స్ ఓపెన్ అయితే థియేటర్స్లో చేద్దాము అని. బట్ ఐ థాట్ ఇట్స్ ఫర్ ఓటీటీ, బట్ అల్టిమేట్గా ఫిల్మ్ రెడీ అయిన తర్వాత థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు చేద్దాం అన్న ఇంప్రెషన్ ఆయనకు. ఓకే, ఇది ఒక కమర్షియల్ మూవీ కాదు. సో ఇలాంటి ఒక మూవీతో మీరు పరిచయం అయితే మీకు ఎంతవరకు ఇది యూజ్ అవుద్దని అనుకున్నారు? ఫస్ట్ థింగ్, కమర్షియల్ ఫిలిమ్స్లో రావాలంటే ద బేసిక్ షుడ్ స్టార్ట్అప్. నాకు ఫస్ట్ థింగ్ ఆర్జీవి గారి దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు ఆ టైంలో కొంచెం భయము ఉండింది, బట్ ఆయనతో చేస్తున్నాననే ఎగ్జైట్మెంట్ రెండు ఉన్నాయి. సో అప్పుడు మనకి కరోనా టైం. ఓకే, సో డెఫినెట్లీ అది భయం ఉండింది. ఇంకోటి ఆయనతో చేసినందుకు ఎగ్జైట్మెంట్ కూడా ఉండింది, బికాజ్ పీపుల్ రీచ్. కానీ ఫస్ట్ సినిమా అనేది బయటకు వచ్చేస్తుంది. కమర్షియల్ ఫిలిం అంటే ఇది జనరల్లీ నేను చేసిన క్యారెక్టర్, ఇట్స్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఆబ్వియస్లీ మా టీం మొత్తం ఎవరిది అయినా సరే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు కమర్షియల్ ఫిలిమ్స్కి వెళ్ళిపోతే మనకి గ్లామర్, యాక్షన్, అది ఇంకో జోన్. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మోస్ట్లీ కమర్షియల్స్లో ఎక్కువ రాదు. సో డెఫినెట్లీ ఇది యాడ్ ఆన్ పాయింట్ అవుతుంది ఫర్ అవర్ నెక్స్ట్ ఫిలిమ్స్. సోనియా గారు చెప్పండి, ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఐ ప్లే ద కీ రోల్ హియర్. మొత్తం ఫ్యామిలీ కూడా నా కోసం లేకపోతే they'll be worried about me, and father-daughter relation కూడా చాలా బాగుంటుంది, ఇక్కడ చాలా ఎమోషనల్లీ ఉంటుంది. సో స్టోరీ మొత్తం కూడా ఇట్ రివాల్వ్స్ అరౌండ్ మీ, బట్ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. మూవీ వరకు వచ్చేసరికి వేరే ఉంది, మూవీ చూస్తే అర్థమవుతుంది మీకు అది. ఓకే ఇది ప్రాసెస్ అంటే ఇది కమర్షియల్ సినిమా కాదు అని దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇది కమర్షియల్ సినిమా కాకపోవడం అంటూ ఏముండదండి. అంటే మనం బాగా అలవాటు పడిన పెద్ద యాక్షన్ ఫిల్మ్స్ అంటే పాటలు ఫైట్లు ఉన్న సినిమాలతో కంపేర్ చేస్తే ఇది వేరే సినిమా ఏమో, కానీ మనకి ఫ్యామిలీ డ్రామాస్ అన్నవి ఎప్పుడు తెలుగు సినిమాల్లో ఉన్నవే కదా. సో ఇది ఒక ఫ్యామిలీ డ్రామా అంతే. కమర్షియల్ సినిమాకి చాలా దూరం అనేవి కాదు. టికెట్ కొనుక్కుని థియేటర్కి వచ్చే వాళ్ళకి దానికి తగ్గ ఒక ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా ఇస్తుంది. అంటే మల్టీప్లెక్సెస్ వరకు ఓకే, నార్మల్ థియేటర్స్కి వచ్చే జనంకి ఇది ఆకట్టుకుంటుందా ఈ మూవీ? అంటే ఇది చాలా ఫ్యామిలీ డ్రామాస్ బీసీ సెంటర్లోనే విపరీతంగా ఆడున్నాయి, మీకు తెలిసే ఉంటుంది. ఓకే ఓకే అసలు ఫ్యామిలీ డ్రామాలు పూర్తిగా ఇంకా చచ్చిపోతున్నాయేమో అన్న ఒక ఇంప్రెషన్ వచ్చినప్పుడు కూడా రాజశేఖర్ గారి గోరింటాక్ లాంటి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఓకే గతంలో అంటే ఫ్లాష్ బ్యాక్లో ఎప్పుడో తీసుకుంటే అక్కినేని నాగేశ్వర గారు సీతారామయ్య గారు మనోరాల దగ్గర నుంచి అవన్నీ కూడా ఫ్యామిలీ డ్రామాసే. సో ఎమోషన్తో ఉన్న ఫ్యామిలీ డ్రామా ఎప్పుడు కూడా ఆడియన్స్కి నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ఓకే ఇప్పుడు బయట పోస్టర్స్ మీద చూస్తుంటే ఇట్స్ ఏ కంప్లీట్ ఫ్యామిలీ హర్రర్ మూవీ అని కూడా వేశారు. ఏంటి ఏ ఎలిమెంట్ ఇందులో హైలైట్ కాబోతుంది? హారర్ అంటే మనల్ని భయపెట్టే ఏదైనా హారర్ అంటాం కదండి మనం. మనకి జనరల్గా హారర్ ఫిల్మ్స్ అంటే దెయ్యం మనల్ని భయపెడుతుంది కాబట్టి, దెయ్యం అన్న కాన్సెప్ట్ ఆ థాట్ మనల్ని భయపెడుతుంది కాబట్టి మనం వాటిని హారర్ ఫిల్మ్స్ అంటాం. ఇప్పుడు బయట సమాజంలో మనం ఒక దగ్గు ఒక జలుబు ఇవి భయపెడుతున్నాయి కదా, అంటే బేస్ లెవెల్లో. తర్వాత కరోనా భయపెడుతుంది. సో ఇదే సినిమాలో కూడా ఉంటుంది. మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది, సోనియా దగ్గు ఒక పెద్ద హారర్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తుంది, అదే చెప్తున్నారు. సో బేసిక్గా ఒక ఫ్యామిలీ డ్రామా, అందులో ఒక హారర్ ఎలిమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కరోనా వైరస్. ఇప్పుడు జనరల్గా ఎంతవరకు ఆర్జీవీ మూవీస్ ఏమేమి చూసుకున్నా, వర్మగారి మూవీస్ ఏమేమి చూసుకున్నా ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా తక్కువ అందులో ఉండేది. అంటే ఒక డిఫరెంట్ వేలో చూపిస్తారు అతను ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా. ఏంటంటే దానికి కూడా ఒక యాక్షన్ బేస్ చేసో లేకపోతే డార్క్గానే ఆయన చూపించేది తప్ప, ఇప్పుడు కంప్లీట్గా ఒక ఇంట్లోనే ఇది షూట్ జరిగేది. ఒక ఫ్యామిలీ మాత్రం ఇందులో కీ రోల్స్, మొత్తం కీ రోల్స్ ఏంటి ఓవరాల్ రోల్స్ ఉన్నాయి ఒక ఫ్యామిలీకి సంబంధించింది. అది డీల్ చేసేటప్పుడు ఏమైనా ఇంతకుముందు ఇంతవరకు చేయలేదు కదా, ఇది చేశారు. అది మీరు ఎలాగ బిలీవ్ చేశారు? ఇంతవరకు ఈయన ఫ్యామిలీ ఏది చేయలేదు, ఇది మా ఫస్ట్ టైం మనతో చేస్తున్నారు, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని మీరు బిలీవ్ చేశారు? ఇప్పుడు పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామా ఆయన ఫస్ట్ టైం చేస్తున్నారేమో, కానీ ఆ ఎమోషన్ అయితే ఆయన కొత్త కాదు కదా. మనం ఆయన మొదటి సినిమా శివ దగ్గర నుంచి తీసుకుంటే అక్కడ ఆ చిన్న పాప చనిపోయినప్పుడు నాగార్జున గారు వచ్చి ముసుగు తీయటం దగ్గర నుంచి మనం చూసినప్పుడు దాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేశారు కదా. సో యాజ్ అ డైరెక్టర్ ఏ ఎమోషన్ అయినా ఆయన హ్యాండిల్ చేయగలుగుతారన్న కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. అండ్ ప్రతి సినిమాలోని అంటే ఎమోషన్ లేని ఏ ఫిల్మ్ వర్కౌట్ అవ్వదు కదండి. ఎక్స్ట్రీమ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న సినిమా అయినా సరే అక్కడ ఎక్కడో ఒక చోట హార్ట్ టచింగ్ ఎలిమెంట్ ఉంటేనే ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వడం ఈజీ అవుతుంది. ఈ ఫిల్మ్లో చాలా ఎక్కువ ఉంది, అంతే మోతాదు ఎక్కువ ఉంది. ఈ మూవీ డైరెక్టర్ యాక్చువల్గా అగస్త్య మంజు భాయ్. ఆయన కోసం చెప్పండి. అసలు మంజుబాయ్ తోటి నాకు రెండో సినిమా ఇది. ఓకే అంటే రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో వంగవీటి వచ్చినా సరే వాళ్ళకు ఒక డిఫరెంట్ కెమిస్ట్రీ ఉంటుంది, ఒక ఈక్వేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే వర్మ గారు టేక్స్ కేర్ ఆఫ్ ద స్క్రిప్ట్ అండ్ ది పోస్ట్ ప్రొడక్షన్ పార్ట్ మోస్ట్లీ. ఓకే ఎడిట్ కానీ రీ రికార్డింగ్ కానీ అవన్నీ కూడా ఆయన కాల్ తీసుకుంటారు. మంజు ఆన్ లొకేషన్ యాక్షన్ కట్ పార్ట్ అంతా కూడా మంజు హ్యాండిల్ చేస్తాడు. ఇది వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్. సో రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ ఆఫ్ అగస్త్య మంజు డైరెక్షన్ అంటే ఇది చాలా కన్ఫ్యూజన్ ఉండొచ్చు, బట్ ఇప్పటికే ఆడియన్స్ కూడా అలవాటు అయిపోయింది ఆర్జీవి మంజు కాంబినేషన్, అది వర్కౌట్ అవుతుంది అలా వాళ్ళిద్దరి మధ్య అలా జరుగుతుంది. సో మంజు ఏంటంటే అతను చాలా కూల్ ఫెల్లో అండి. ఓకే అంటే కెమెరా ముందుకు ఎక్కువ రాడు కాబట్టి మంజు గురించి కూడా మేమే చెప్పాలి. చాలా చాలా రిలాక్స్డ్గా ఉంటాడు, పెద్ద ప్రెషర్ తీసుకోడు. ఇది యాక్చువల్గా మొత్తం 10 రోజుల్లో షూట్ చేసాం. ఒక ఎంటైర్ ఫిల్మ్ 10 రోజుల్లో షూట్ చేయడం అన్నది ఈజ్ నో జోక్. అది కూడా సింక్ సౌండ్లో చేసాం అనమాట, ఎప్పటికప్పుడు ఆడియో రికార్డింగ్. ఓకే అయినా సరే ఈజ్ ఎ వెరీ కూల్ గాయ్, రిలాక్స్డ్గా చేసేవాడు. ఎప్పుడన్నా ఒక యాక్టర్ ఎవరైనా బాగా అలసిపోయామో రేపు పెట్టుకోవచ్చా అంటే ఓకే ఈరోజు ప్యాకప్ చెప్పేద్దాం రేపు చేసుకుందాం అంటాడు. బట్ అవుట్పుట్ మాత్రం వర్మ గారికి ఏం కావాలో అది పర్ఫెక్ట్గా ఆయన చేసేస్తాడు. ఇప్పుడు ఆర్జీవీ మూవీస్లో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు, అందులో ఫీమేల్ లీడ్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఆ మూవీ తప్ప ఇంకో మళ్ళీ ఆయన ఇంకోసారి పిలిస్తే తప్ప బ్రేక్ రాదనే రూమర్ బయట ఉంది. అది నేను నమ్మనండి. ఎందుకంటే సోనియా 2 ఫిల్మ్స్ వచ్చారు నా, సో తనతో కాదు బయట అంటే అక్కడ అక్కడ మీరు చేయడం వల్ల బయట మీకు ఎన్ని ఛాన్స్ వస్తాయి అనే దాని మీద లేదండి. నేను అది చేసిన తర్వాత నేను జీ5 వాళ్ళకి ఒక వెబ్ సిరీస్ చేశాను, హిందీకి ఒక ఆల్బమ్ సాంగ్ చేశాను, అమెజాన్ వాళ్ళకి ఒక వెబ్ సిరీస్ చేశాను. నా అది నేనైతే ఫేస్ చేయలేదు. ఐ డోంట్ థింక్ సో దట్ హ్యాపెన్స్ బికాజ్ ఫస్ట్ థింగ్ ఆ రూమర్, అది రూమరే అండి. రూమర్ ఈజ్ ఆల్వేస్ ఎ రూమర్ బికాజ్ ఆయన చేసిన దాంట్లో ఆల్మోస్ట్ ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగా క్యాప్చర్ చేస్తారు. సో పర్ఫార్మెన్స్ బాగున్నంత వరకు ఆర్టిస్ట్ దే కెన్ డూ. సో దానివల్ల వేరే ఫిల్మ్స్ రావట్లేదు అనేది నేను ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. మీరు కూడా అదే చెప్తారా? ఫర్ మీ ఆజీవర్తోని చేసిన తర్వాత డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ లాంచ్ ఫర్ మీ. నేను ఇదివరకు చాలా మందితోని చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ విన్నాను అండ్ ఐ ట్రావెల్ అ లాట్ ఇన్ ఇండస్ట్రీ కొంచెం 1.5 to 2 years లో. బట్ దెన్ కొంతమంది తెలుగు అమ్మాయిలు అంటే నమ్మకపోవచ్చు, లేకపోతే ఆపర్చునిటీస్ ఇవ్వకపోవచ్చు ఆన్ సెవరల్ పాయింట్స్, సెవరల్ డిఫరెంట్ పాయింట్స్గా వాళ్ళు తీసుకోకపోవడమో నమ్మకపోవడమో ఉండింది. కానీ ఆర్జీవి గారు లాంటి వాళ్ళు ఎలా అంటే హీ సీస్ దట్ స్పార్క్ ఇన్ యూ. ఏదో ఊరికినే ఆర్టిస్టులు ఉన్నారు కదా అని చెప్పేసి, లేకపోతే నా క్యారెక్టర్కి ఓకే గుడ్ లుకింగ్ ఉంది కదా అని చెప్పేసి తీసుకోరు. హీ సీస్ దట్ సెన్సిబిలిటీ, ఆ క్యారెక్టర్కి ఎంత రిలేటబుల్ ఉంటారు వీళ్ళు, ఎంత కనెక్ట్ అవుతారు, ప్లస్ ఆ ఆర్టిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయా అండ్ యూనో హీ అబ్జర్వ్స్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ రోల్ అనమాట. సో అలాగా నన్ను క్యాస్ట్ చేశారు. అండ్ ఐ డోంట్ నో ఆయన వేరే యాక్టర్స్కి ఆడిషన్ చేశారు లేదా, నాకు మాత్రం అసలు ఆడిషన్ చేయకుండా తీసుకున్నారు. సో ఆర్ కాన్వర్సేషన్స్ వర్ మై ఆడిషన్ విత్ హిమ్ అనమాట. అండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా యా దేర్ వర్ 50-50 వ్యూస్ ఉన్నాయని కూడా, -50% అయితే +50% ఉంది. బట్ డెఫినెట్లీ ఎవ్రీబడి ఐ మీన్ ఆల్మోస్ట్ 100% పీపుల్ రెస్పెక్ట్ ఆర్జీవి గారు ఫిల్మ్ మేకింగ్లో టెక్నికల్ గాను లేకపోతే ఆర్టిస్ట్ సెలెక్షన్స్ గాను ఆయన చాలా కరెక్ట్గా చేస్తారు. అండ్ మంచి ఆర్టిస్ట్ని తీసుకొస్తారు, ఆయన ఎక్కడి నుంచి దొరకబడతారో కానీ మంచి ఆర్టిస్ట్ని తీసుకొస్తారు అనేసి ఒక వ్యూ ఉంది అందరి దగ్గర అని నాకు అర్థమైంది. అందరు కూడా నన్ను ఇప్పుడు యూనో ఇదివరకు నమ్మని వాళ్ళు అసలు ఈమె చేయగలుగుతుందా లేదా, అసలు డస్ షీ లుక్ గుడ్ ఆన్ స్క్రీన్ ఆర్ యూనో అసలు ఈమె స్క్రీన్ యూనో యూనో యాక్టరేనా, అసలు ఈమె యాక్టర్ క్వాలిటీస్ ఉన్నాయా అని నమ్మని వాళ్ళు ఈరోజు ఆర్జీవి గారు క్యాస్ట్ చేయడం వల్ల దే గివ్ దట్ సర్టిఫికేషన్. యూనో షీఈస్ అన్ యాక్టర్, షీఈస్ అన్ ఆర్టిస్ట్. ఆర్జీవి గారు క్యాస్ట్ చేశారు కాబట్టి ఆర్టిస్ట్ అనే సర్టిఫికేట్ అయితే ఇస్తున్నారు. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకొచ్చుకున్నాను నేను కంపెనీ నుంచి. సో ఇంకా వేరే రోల్స్ చేయగలుగుతా లేదా అనేది దట్ టోటలీ డిపెండ్స్ ఆన్ మీ అండ్ యూనో మై అండర్స్టాండింగ్, మై స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు ఇప్పటివరకు చూసిన దాంట్లో అయితే ఫ్యూచర్ లేదు, అది లేదు, ఇది లేదన్న మాటలైతే ఐ డోంట్ థింక్ దట్స్ ట్రూ. అండ్ మనం చూస్తే ఇప్పుడు నైనా గంగులీ కూడా చాలా మూవీస్ చేసింది, చాలామంది మంచి మూవీస్ చేశారు అలాగా ఫీమేల్ యాక్టర్స్ అందరూ కూడా. ప్రాబ్లీ మనము వి డోంట్ టేక్ హిస్టరీ ఆఫ్ ఆల్ దోస్ యాక్టర్స్ అండ్ వి జస్ట్ స్పీక్ ఇట్ అవుట్. రూమర్స్ ఇలా వినగానే ఇలా ఇంకొక మాట అనేస్తుంటారేమో, దాన్ని కొంచెం హిస్టరీ చేస్తే అనాలిసిస్ చేస్తే మనకి ఫ్యాక్ట్స్ దొరికిపోతాయి. అంటే ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే ఐస్ క్రీమ్ అని ఒక మూవీ చేశారు వర్మ గారు. ఆ మూవీలో తేజస్వి మధువాడ హీరోయిన్. ఒకనొక ఇంటర్వ్యూలో తను చెప్పింది ఏంటంటే నేను వర్మ గారితో ఆ మూవీ చేయకపోతే ఇంకా మంచి మంచి మూవీస్ చేసేదాన్నేమో, ఆ మూవీ ఒక రకంగా నా కెరీర్ని బాగా ఏంటిది ఇంకొక అవకాశం రాకుండా అడ్డుకుందేమో అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది తను. సో అందువల్ల ఎందుకంటే ఇప్పుడు తను ఇప్పుడు ఆర్జీవి సార్ చేసే మూవీస్ చాలా మూవీస్ వస్తున్నాయి, అందులో యాక్టర్స్ కానీ అఫ్కోర్స్ ఇలాంటి లాక్డౌన్ పీరియడ్లో ఆయన మూవీస్ చేయడం వల్ల చాలామందికి ఒక వర్క్ దొరికింది, చాలా టెక్నీషియన్స్ కూడా చాలా వర్క్ దొరికింది, ఒక ఎడిటర్స్. ఎందుకంటే మ్యాగజైన్ ఎడిటర్స్ అందరూ ఖాళీ అయిపోయే టైంలో, ఒక ఫంక్షన్స్ లేకుండా ఏవీ లేకుండా ఖాళీ అయిపోయిన టైంలో ఆయనకి నెంబర్ ఆఫ్ ఎడిటర్స్ పనిచేయడం, నెంబర్ ఆఫ్ టెక్నీషియన్స్ పనిచేయడం, నెంబర్ ఆఫ్ యాక్టర్స్ పనిచేయడం అనేది ఒక గుడ్ థింగ్. కానీ అవి వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ కెరీర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఎప్పుడూ క్వశ్చన్ మార్క్ లాగే బయట పోర్ట్రేట్ అవుతుంటుంది. అందువల్ల ఇది అడిగా ఆ సినిమాకి ఉపాధి కల్పించడం వరకు అతను చేస్తున్నాడు అన్నది సంతోషించాలి తప్ప, ఆ తర్వాత ఫ్యూచర్ అన్నది ఆయన సినిమా చేయటం వల్ల పాడైపోతుందంటే అది ఏం ఫ్యూచర్ అండి ఎవరికైనా సరే. సో అది మన చేతుల్లో ఉంటుంది కదా దాన్ని తీర్చిదిద్దుకోవడం అన్నది. సో తేజస్వి అన్నది అంటే మై పర్సనల్ ఒపీనియన్ అయ్యి ఉండొచ్చేమో కానీ వీ కెనాట్ జనరలైజ్ దాట్. అది దట్స్ మై పాయింట్. ఎందుకంటే దిశ ట్రైలర్ కానీ దిశ చేస్తున్నప్పుడు కూడా వెన్ ఐ స్పోక్ విత్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇనిషియల్గానే ఈ రోల్ ఎందుకు చేస్తున్నాను, అసలు నీకేం కెరియర్ ఉండదు అది ఇది అని చెప్పేసి అన్నారు. त्रिशा ट्रैलर वच्चिन तर्वात रिव्यूज चूस्ते नाकु most of the community, I mean, fraternity, film fraternity appreciated me for doing that. Kashtam roles man justice cheyalam man roles ee role chesthe idu vastundi ee role chesthe idu raadu man cheyalam. Rendu RCB gar dantlo alanti enduku chestunnam ani cheppi chaala mandi question chesaru. కానీ యూనో ఇట్ టర్న్ ద టేబుల్ ఇంకా అండ్ దాని బేస్ మీద నాకు ఇంకా ఇప్పుడు కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మేజర్గా నా ఈ పర్ఫార్మెన్స్ లెవెల్స్లో నేను టూ చేసినవి కూడా కరోనా వైరస్ అండ్ దిశ ఆర్జీవి వర్తనే చేస్తున్నాను సో దాని బేస్ మీద ఐ హ్యావ్ సైన్ 3 more ప్రాజెక్ట్స్ నౌ. అండ్ ఇదే క్వశ్చన్ ఆల్మోస్ట్ ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి ఆర్జీవి గారితో చేసే యాక్టర్స్ కానీ టెక్నీషియన్ కానీ ఓవరాల్గా ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి అది ఆర్జీవి ఫిల్మ్ అనే పేరే పడిపోతుంది. అఫ్ కోర్స్ అక్కడ ఏంటంటే ఒక పెద్ద స్టాట్యూలో ఆయన ఉండడంతో వెనకాల ఉండేవాళ్ళు ఎవరు కనిపించరు. సో అక్కడ ఏంటంటే అందువల్లే ఆర్జీవితో స్టార్స్ వర్క్ చేయట్లేదు, అందువల్లే ఆర్జీవితో ఒక వెల్ నోన్ యాక్టర్స్ అంత కాస్త భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు తిన్నతో చేయడం వల్ల అది ఆర్జీవి ఫిల్మ్ అయిపోద్ది కానీ మన ఫిల్మ్ అవ్వదు అనే ఒక భయం కూడా ఉందనేది వినిపిస్తుంది. అదే కాదు వినటానికి వింటుంటామేమో కానీ అది నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్స్తో పనిచేయాలని ఆయన అనుకోరు. ఓకే స్టార్స్ రిజెక్ట్ చేయటం గురించి నేనైతే పెద్దగా కమెంట్ చేయను. అసలు నాకు తెలిసి ఆ ప్రపోజల్ ఈయన వైపు నుంచి జనరల్గా వెళ్ళదు. అరే అమితాబ్ బచ్చన్ గారు స్టార్ కాదండి, నాగార్జున గారు స్టార్ కదా, సూర్య స్టార్ కదా, మరి లాస్ట్ 10 ఏళ్ళలో వీళ్ళు ముగ్గురితో పనిచేశారు కదా రామ్ గోపాల్ వర్మ గారు. సో అందుకు మనం ఆ స్టార్స్తో పని చేయకపోవడం ఈజ్ హిస్ చాయిస్ అంతే తప్ప ఐ డోంట్ థింక్ ఇట్స్ ద అదర్ వే. ఓకే అందులో ఉన్న ఇప్పుడు పనిచేసే టెక్నీషియన్స్ కూడా బయట అవకాశాలు వచ్చేటప్పుడు ఆర్జీవి మార్క్ లేకుండానే వస్తాయంటారా? అంటే అర్థం కాలేదు సారీ. ఇప్పుడు ఆర్జీవితో వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు ఆర్జీవికి ఆర్జీవి సార్కి అలాంటి కెమెరామెన్ వర్క్ చేసినా సరే కొన్ని షార్ట్స్ మనకి ముందుగానే ఎలా ఉంటాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసినా సరే సోఫా కింద నుంచి అనవటో ఫ్యాన్ ఎప్పుడైనా డైరెక్టర్ విజన్ అది కదండి. డైరెక్టర్కి ఒక మార్క్ ఉంటుంది కదా. ఇప్పుడు వంశీ గారు పెద్ద వంశీ గారి సినిమాలు తీసుకోండి, పెద్ద వంశీ గారి సినిమాల్లో మీరు అన్వేషణ నుంచి తీసుకుంటే మొన్న ఫ్యాషన్ డిజైనర్ వరకు ఆయన మార్క్ ఉంటుందిగా. కొంతమంది డైరెక్టర్స్కి మీరు అంటున్న ఆ మార్క్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఆ మార్క్ ఉన్న డైరెక్టర్స్కి వాళ్ళు ఏ ఫిల్మ్ చేసినా సరే ఆ మార్క్ వల్ల టెక్నీషియన్స్ కూడా ఇలా పనిచేయాల్సి వస్తుంది. అది తప్పుగా అనుకోలేము మనం. ఇట్స్ డైరెక్టర్స్ విజన్. అల్టిమేట్గా ఒక సినిమా ఏంటండి ఒక డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ నుంచి ఒక విజువల్ కాపీగా తయారు చేసి ఆడియన్స్కి ఇవ్వటం అన్న ప్రాసెస్ అంతా కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టరే కదా ఎప్పుడైనా. సో ఒక సినిమా ఒక డైరెక్టర్స్ ఫిల్మ్ అంటమే కరెక్ట్ కదా. సో రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు అన్నింటిలో కూడా ఆర్జీవి బ్రాండ్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. అండ్ ఐ థింక్ ఇంత ఫాలోయింగ్ ఉంటుంది, ఇంత రికగ్నిషన్ ఉంటుంది, ఏ సినిమా ఆయన తీసినా సరే మనం వెంటనే హుక్ అవుతున్నాం అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆర్జీవీస్ బ్రాండ్ కదా. అది లేకుండా సినిమా ఉండాలని అనుకోవటమే అసలు తప్పేమో అనిపిస్తుంది. ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆర్జీవి గారి మూవీస్లో ట్రైలర్ ఇచ్చే ఇంపాక్ట్ అనేది అల్టిమేట్ లెవెల్లో ఉంటుంది. అసలు ఆ ట్రైలర్ రిలీజ్ అవగానే అది చూసిన వాళ్ళకి ఎప్పుడు సినిమా రిలీజ్ అవుద్ది, ఎప్పుడు సినిమాకి వెళ్దాం అనిపిస్తుంది. సినిమాకి వెళ్ళిన తర్వాత ఆ ట్రైలర్లు ఉండే ఆ పాయింట్లు ఎత్తుక్కోవడంతోనే అయిపోద్ది. సినిమా కంప్లీట్ అయిపోద్ది, బయటకు వచ్చేస్తారు. కొంతమంది ఆర్జీవి కోర్ ఫ్యాన్స్ ఓకే నెక్స్ట్ మళ్ళీ చూసుకుందాం అనుకుంటే కొంతమంది వచ్చే ఆ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమా ఒక 1 hour 20 minutes అనుకుంటా, 1:30 పైనే ఉంటుందండి. 1:30 పైనే ఉందా? ఓకే నాకు తెలిసినంత 1:20 అనుకుందాం. 1.5 గంటన్నర మూవీలో ఇప్పుడు ఎందుకంటే 2.5 hours సినిమా చేసేటప్పుడు ఇవే కొన్నిసార్లు జరిగాయి. కొన్ని మూవీస్ అండ్ మూవీస్ నేమ్స్ మనం చెప్పుకోకపోయినా సరే ఇదే జరిగింది. ఇప్పుడు 1:30 జస్ట్ 1 hour 30 minutesలో ఇప్పుడు కూడా సేమ్ అలాగే జరగబోతుందా, లేకపోతే ఈసారి ఇచ్చే కంటెంట్ ఏ లెవెల్లో రీచ్ అవుద్ది అనుకుంటున్నారు? ఒకటి మనం సినిమా భవిష్యత్తుని ఎవరు చెప్పగలిగే వాళ్ళం కాదు. నేను సినిమాలో యాక్ట్ చేస్తా, నేను సినిమా చూసా, ఈ రెండింటితోటి నా పర్స్పెక్టివ్ నేను చెప్తా. ఇది ఆర్జీబీ రీసెంట్ ఫిల్మ్స్లో ఉన్న వెటకారాలు సెటైర్లు ఇవి దాదాపు లేకుండా ఒక కోర్ ఫ్యామిలీ డ్రామా మాత్రమే నేను చూసా. ఓకే కోర్ ఫ్యామిలీ ఎమోషన్ మనందరం ఇప్పుడు అనుభవించిందే కదా ఈ కరోనా టైమ్స్లో ఇప్పటికీ అనుభవిస్తున్నాం. ఇంట్లో ఒకరు తగ్గితేనో తుమ్మితేనో మనం భయపడాల్సి వస్తుంది అంతే కదా. సోషల్ డిస్టెన్సింగ్ మనం సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. బయట బట్టలతో ఇంట్లోకి ఒక్కసారి మీరు వెళ్ళారనుకోండి, ముందు బట్టలు మార్చుకుని రాని మీ ఇంట్లో వాళ్ళు చెప్పే ఉంటారు కదా 1-2 సార్లు ఇప్పటికైనా. సో ఇలాంటి బేసిక్ ఎలిమెంట్స్ మన లైఫ్స్లో జరుగుతున్న వాటిని ఒక కథా రూపంలో కొంచెం మ్యాగ్నిఫై చేసి చూపించిన సినిమా కరోనా వైరస్ అన్నది నా ఆడియన్స్గా నేను చూసినప్పుడు నాకు అర్థమైంది. ఓకే అండ్ మన దగ్గర వాళ్ళు ఎవరైనా సరే ఈ కరోనా వైరస్ రోగం బారిన పడితే మనకు ఉన్న పెయిన్ ఉంటుంది కదా, ఆ పెయిన్నే సినిమాలో చూపించారు. నాకు తెలిసి ఆ మాత్రం ఏమాత్రం ఒక ఎమోషనల్ యాంగిల్ ఉన్న ఏ వ్యక్తి ఈ సినిమా చూసినా సరే డెఫినెట్గా ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు అన్నది దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఆజీవ్ గారు తీసుకునే యాక్టర్స్ని చూస్తుంటే గుడ్ యాక్టర్స్ అంతా శ్రీకాంత్ అయ్యంగారు కానీ, ఇప్పుడు అంటే నాకు తెలిసిన వాళ్ళకి లేదంటే కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న తను ఆ కుర్రాన్ని తీసుకున్నారు. తను మ్యాక్సిమం ఆర్జీవి లిమిటెడ్ చేస్తూ ఉన్న సో ఎప్పుడు సార్ ఎప్పుడు న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడంలో ముందు ఉంటారు, అది తెలిసిందే. ఈ ఈ ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ సంబంధించి ఒక్కొక్క యాక్టింగ్ ఎలా ఉంటుందని మీరు చెప్తారు. శ్రీకాంత్ అయ్యంగారు గురించి చెప్పండి. శ్రీకాంత్ అయ్యంగార్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. ఓకే, అసలు ఇందులో ఇంతకు మించి ఇంకొక పదం, ఫెంటాస్టిక్ అన్న పదం తప్ప అంతకు మించి తక్కువ పదం అసలు వాడకూడదు. ఇన్ని సంవత్సరాలు ఆయన అంటే ఇండస్ట్రీలో ఉన్నారు, కానీ నాకు తెలిసి శ్రీకాంత్ అయ్యంగార్ గారి ప్రాపర్ కెపాసిటీ బ్రోచేవర్ ఎవరితో ఎక్కువ చూశారు రీసెంట్ పాస్ట్. ఓకే, తర్వాత ప్రతిరోజు పండగలో చూశారు. ఇప్పుడు హీస్ డూయింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. అసలు తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఒక 25 to 30% ఆఫ్ ది యాక్టివ్ ఫిల్మ్స్లో ఆయన హీజ్ ఎ పార్ట్ ఆఫ్ దెమ్. ఈ ఫిల్మ్లో అద్భుతంగా యాక్ట్ చేశారు. ఓకే, స్కోప్ కూడా అంత ఉంది, అంటే కీ పర్సన్ ఆఫ్ ది ఫ్యామిలీ హెడ్గా ఆయనకి అద్భుతమైన క్యారెక్టర్ ఉంది, దాన్ని నిజంగా అంతే అద్భుతంగా ఆయన పర్ఫామ్ చేశారు కూడా. అండ్ మిగిలిన అందరి గురించి అంటారా, తెలుగు మాట్లాడే తెలుగు యాక్టర్స్ని తీసుకోవటం అది అంటే అది అనుకోకుండా కుదిరిందా లేదా అలానే కావాలని చేశారో నాకు నిజంగా తెలియదు. బట్ అందరం ఒకే చోట ఉండి పర్ఫామ్ చేస్తున్నాము లిమిటెడ్ స్పేస్లో, కాబట్టి సింగ్ సౌండ్లో చేశారు. ఓకే, సో పర్ఫార్మెన్సెస్ కూడా మళ్ళీ తిరిగి మేము డబ్ చేసినప్పుడు ఎక్కడో ఇటు అటు లెవెల్స్ మిస్మ్యాచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ సినిమాకి అలా జరగలేదు, ఏదైతే పర్ఫామ్ చేసామో అది వచ్చింది. అందరూ కూడా ఫెంటాస్టిక్ యాక్టర్స్ అండి. నాకు అంటే వీళ్ళిద్దరు పక్కన ఉన్నారని నేను చెప్పట్లేదు. ఫిల్మ్ ఇంట్రడక్షనే దక్షి క్యారెక్టర్ మీద ఉంటుందన్నమాట. ఆ సీన్ ముందు రోజు రాత్రి అమ్మాయి రిహార్స్ చేస్తూ ఉంటే నాకు ఎక్కడో కొంచెం డౌట్గా అనిపించి నేను వర్మ గారిని అడిగాను, సరే అమ్మాయికి మీరు చెప్పారా ఇలా చేయమని, ఆ అమ్మాయి చేస్తుందా మీరు ఏమైనా కరెక్షన్ చెప్తున్నారా అని. ఎందుకంటే నేను ఆ అమ్మాయి చేస్తున్నది ఏదైనా కొంచెం తేడాగా ఉందేమో అని నేను అనుకున్నాను, అంటే షీ వాజంట్ పర్ఫార్మింగ్ వెల్ అన్న ఇంప్రెషన్లో నేనున్నా. అంటే లేదు ఐ థింక్ ఇట్ విల్ వర్క్అవుట్ అన్నారు అని నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైతే ఫస్ట్ షాట్ అదే చేసాం అనమాట. ఫిల్మ్ బిగినింగే ఫస్ట్ డే షూట్ చేసినప్పుడు షీ వాజ్ ఫెంటాస్టిక్. అంటే సినిమాకి కావాల్సిన మూడ్ సెట్టింగ్ అక్కడ జరిగిపోయింది. ఓకే, సో ఐ వాజ్ షాక్డ్, అంటే వర్మ గారి విజన్లో ఆయనకున్నది ప్రాపర్గా ఆర్టిస్ట్ నుంచి వస్తుంది అన్నది. తర్వాత సోనియా గురించి చెప్పాలి, ఆల్మోస్ట్ అన్ని సీన్స్ కూడా మేమందరం అక్కడ ఉండి చేస్తున్నా సరే ఒక పర్టికులర్ సీక్వెన్స్ సోనియా అండ్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు చేస్తున్న ఒక సీన్లో నేను లేను ఆ రోజు. అక్కడ సంహౌ ఐ వాజ్ ఇన్ పార్ట్ ఆఫ్ ఇట్, అంటే సీన్లో నేను లేను, ఇంకెక్కడో ఉన్నాం. సోషల్ డిస్టెన్సింగ్ కొద్దో గొప్ప మెయింటైన్ చేసాము. సో షూట్ నీకు కాసేపు 2 గంటలు లేదు అంటే నేను నా రూమ్కి వెళ్ళి నేను ఉండేవాడిని అనమాట. అలా ఆ అమ్మాయి చేసిన ఒక సీన్ నేను మిస్ అయ్యాను. థియేటర్లో మేము ఒకసారి ప్రివ్యూ చూసినప్పుడు ఐ వాజ్ షాక్డ్, ఐ టెల్ యూ ఐ వాజ్ షాక్డ్. అద్భుతంగా పర్ఫామ్ చేసింది ఆ అమ్మాయి. అంటే ఆ క్యారెక్టర్ ఆ సీన్లో పర్ఫామ్ చేయాల్సిన దానికి అంటే ఎంత స్కోప్ ఉందో అంత అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో అందరూ మంచి యాక్టర్స్ పర్ఫామ్ చేశారు, మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది. నాకు తెలిసి ఆడియన్స్ డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారని అనుకుంటున్నాను ఆర్టిస్ట్లుగా. ఆర్జీవి గారితో సినిమా చేయడానికి ఎలా మీరు సాహసం చేశారు అనేది ఎంతవరకు జరిగింది యాక్చువల్గా మాట్లాడారు, కానీ ఆర్జీవి గారు ఒక షార్ట్ నోకే చేయడం అనేది ఎలా ఉంటుంది ఆయన, ఎందుకంటే లెజెండ్స్తో వర్క్ చేసి వచ్చారు ఆయన. అమితాబ్ బచ్చన్ గారు, ఇక్కడ నాగార్జున గారు, నానా పటేకర్, అలాంటి లెజెండ్స్తో వర్క్ చేసి వచ్చారు. ఆయన్ని మీరు కన్విన్స్ చేయగలిగారా మీ యాక్టింగ్తో, అది భయపడకుండా? అలాంటి ఒక పెద్ద డైరెక్టర్ని, ఒక నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసి ఒక ఇండియా వైడ్గా ఒక ఫేమస్ డైరెక్టర్ని ఆయనతో చేసేటప్పుడు ఏదైనా హోంవర్క్ చేసి వెళ్ళడం కానీ, లేకపోతే మీరు ఈ షార్ట్ ఎలా చేస్తారో ఎలా తీస్తారో మా ఎక్స్ప్రెషన్, ఎందుకంటే ఆయన మూవీస్లో మ్యాక్సిమం క్లోజెస్ ఉంటాయి, ఇంచు నుంచి మన ఎక్స్ప్రెషన్ బయటకు వస్తుంది. అప్పుడు మీరు ఏమైనా భయపడ్డారా వాటికి సంబంధించి? వీళ్ళు ఎవరైనా చెప్పండి మరి వన్ ఆన్ వన్ అందుకు మీరే చెప్పండి, ఎందుకంటే ఆఫ్కోర్స్ ఈ సీనియర్ కాబట్టి మీరే చెప్పండి. ఫస్ట్ ఆయన కన్విన్స్ చేయడం అనేది, ఆయన కన్విన్స్ అయినాడు కాబట్టి మూవీ రిలీజ్ అవుతుంది థియేటర్స్లోకి. అండ్ 10 రోజుల్లో షూట్ అయిపోయిందంటే ఐ థింక్ బాగానే కన్విన్స్ అయ్యాడు. आईना अंत लेजेंडरी डायरेक्टर काबट्टे आई थिंक इनिशियल लेवल लोने कास्टिंग लेवल लोने ही इज एबल टू अंडरस्टैंड दैट मैं अंदर जस्ट यू नो I also don't believe in myself that I can put forward that performance, but he knows that how to pull it from a person. Okay, chinna talent undi ani telusna, idu undi ani telusna, he can bring it out. Adi I don't nenu ikkada maatramu coronavirus movie lo maatramu disha movie lo I could say that's my performance and depth naaku mem maatladukodamlo antalo I felt that pain and everything, so I could perform. But corona virus vachesariki maatramu that was completely him and a credit goes to him only. He brought it out that performance aina aina king allo a emotion anta aina iskocharu literally oka scene ki aithe oka emotional scene ki I know he can explain ante ipudu ee present situation lo ela undi nijanga ela undi so how are you going to react to it ani pesi cheptaru anamata so atlanti inputs ichi atlanti environment create chesi manalni acting cheyistaru so ఆయన దగ్గర మనం ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదు ఆయన మనల్ని ఒక బొమ్మలాగా యూనో మట్టిని తీర్చిదిద్దినట్టు యూనో సంథింగ్ లైక్ దట్ అట్లా హీల్ బ్రింగ్ అవుట్ అవర్ టాలెంట్ దెన్ అండ్ దేర్ సో నేను హోంవర్క్ అంటే హోంవర్క్ ఎక్కువ చేసుకోలేదు ఆజీవి గారి దగ్గర హోంవర్క్ అంటే ఇట్ ఈస్ అబౌట్ ద మూవీ అంటే ఏం తీయాలనుకుంటున్నారు ఆయన వాట్ ఈస్ హీ ట్రైయింగ్ టు బ్రింగ్ అవుట్ త్రూ ద స్టోరీ అండ్ నా క్యారెక్టర్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు అనేది ఆయన ఫస్ట్ కాస్టింగ్ చేస్తున్నప్పుడే చాలా వరకు కూడా మాట్లాడేస్తారు సో ఐ గెట్ దట్ దేర్ అండ్ ఐ ట్రై టు గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్ ఫ్రమ్ దేర్ ఓన్లీ కాస్టింగ్ నుంచే నేను ఆ క్యారెక్టర్ని కొంచెం విజువలైజ్ చేసుకోవడం కానీ ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంత నేను చూసుకుంటా ఉన్నాను నాట్ రియల్లీ రిహార్సల్ లేకపోతే అంతా నేను ఎక్కువ ఏమీ చేయలేను ఓకే ఇప్పుడు ఆర్జీవి గారు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు అందులో పర్టికులర్గా ఫిమేల్ యాంకర్స్కే ఇస్తుంటారు అంటే మీరు కలిసి ఒక 10 days వర్క్ చేశారు మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి ఈ మధ్య యాంకర్స్ కూడా చాలా యాక్టర్స్ లాగే ఉంటున్నారు అందుకని ఆయన ఎవరికైనా తగ్గట్లేదు అసలు యాంకర్స్ కానీ షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్ కానీ ఎవ్రీబడి ఈజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ ఇదివరకు అంటే యాక్టర్స్ అంటే మన మూవీస్లో చూసే బ్యూటిఫుల్ యాక్టర్స్ అన్నీ అన్నట్టు ఉండేది కానీ ఈ మధ్య టిక్ టాక్స్ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి ఎవ్రీబడి ఈజ్ ఇన్ టు దాట్ సో అందుకని ప్రాబ్లం అందరూ బాగుంటున్నారు కాబట్టి ఆయన కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు ఫస్ట్ థింగ్ సెకండ్ నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ అంటే యా హీ సేస్ దట్ అంటే ఐ హ్యావ్ గ్రేట్ స్క్రీన్ ప్రెజెన్స్ అని అంటుంటారు సో దట్స్ మై అసెట్ అంటారు అండ్ అగైన్ పర్ఫార్మెన్స్ కూడా ఐ పర్ఫార్మ్ వెల్ అంటే అట్ దిస్ అంటే నాకు ఏ బ్యాక్గ్రౌండ్ ఐ డోంట్ కమ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ నా మూవీ బ్యాక్గ్రౌండ్ కాదు ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి ఇన్ ఫ్యామిలీ హూస్ వర్కింగ్ ఇన్ మూవీస్ యాక్టెడ్ ఇన్ మూవీస్ బిఫోర్ అండ్ నేను కూడా అంత అస్పైర్డ్గా రాలేదు ముందు ట్రైనింగ్ తీసుకొని అలా ఏం రాలేదు సో ఐ ఆస్క్డ్ హిమ్ వన్స్ నేను ట్రైనింగ్ తీసుకోవాలా సార్ మరి యాక్టింగ్కి ఇలా అంటే కూడా he said no not required నువ్వు చేస్తూ వెళ్ళు ఎవల్యూషన్ అదే అవుతుంటుంది అదే వస్తూ ఉంటుంది యూ విల్ బికమ్ ఎ బెటర్ యాక్టర్ బట్ సో he said that కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు సో that actually drove me to more seriousness into movies మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ సో సార్ బేసిక్గా బెస్ట్ కాంప్లిమెంట్స్ అని బేసిక్గా నాకు సార్ అంటే యాస్టీస్ అంటే లెజెండరీ చాలా మందితో వర్క్ చేశారు and from long time he is no hits this na background undi sir ki so aintho first day was my shot so adi sing sound lo I used to have so much adi aina parivikshan lo jarigindi aina akkada unnaru I should do it ante first 5 to 6 minutes of the film first day shoot jarigindi so I was ka pressure undi bayam undi everything was there but sir కొంచెం కంఫర్ట్ జోన్ ఇచ్చారు ఫస్ట్ జస్ట్ రిలాక్స్ దాని తర్వాత నేనేం చేయాలో దానికి ఇన్పుట్స్ ఇది కాకుండా ఇలా కూడా చేయొచ్చు కదా సో ఆయన దగ్గర నుంచి ఆర్టిస్ట్గా కూడా ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ బికాజ్ ఆయన చాలామందితో వర్క్ చేస్తున్నారు ఇంతకుముందు సో ఆ పరంగా నేను నాకు చాలా హెల్ప్ అయింది సార్ ఒక యాక్టర్కి ఒక స్ట్రగుల్ యాక్టర్ కానీ లేకపోతే ఒక ఇప్పుడిప్పుడే ఒక ఇండస్ట్రీకి వచ్చే యాక్టర్కి ఒక మంచి మూవీ పడితే అందులో జస్ట్ ఒక చిన్న రోల్ పడినా సరే ఆటోమేటిక్గా బ్రేక్ అనేది వస్తుంది తర్వాత మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మీకు హ్యాపీ డేస్ అని ఒక ఆల్మోస్ట్ ఒక ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్ అయితే ఐదర్ డబ్బింగ్ ఆర్ రీమేక్ జరిగిన ఒక మూవీలో ఒక వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ మీకు పడింది ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 13 years అవుతుంది కానీ ఇప్పటికీ మిమ్మల్ని చూస్తుంటే మాకు హ్యాపీ డేస్ శంకరే మాకు గుర్తొస్తుంటారు అలాంటిది అక్కడ వరుణ్ సందేశ్ గారు కానీ నిఖిల్ కానీ వాళ్ళకి వచ్చినంత మీరు యూజ్ చేసుకోలేకపోయారా లేదంటే అన్ని ఆపర్చునిటీస్ మీకు రాలేదా? పెద్ద సమాధానం చెప్పాకంటే ఇన్ షార్ట్ చెప్పాలంటే టైం అండి, నా టైం కొంచెం లేట్గా వస్తుంది అంతే. మీరు కన్మణి గారితో పేరెంట్స్ అనే కాల్ సెంటర్ కన్మణి గారితో చేసా, పేరెంట్స్ అన్నది ఆనంద్ రవితో చేసా. ఓకే, కన్మణి గారితో మీరు మూవీ చేశారు, అదే కాల్ సెంటర్. ఆయన ఒక మంచి డైరెక్టర్, ఆయన అంతే వాడు ఒక ఊపిరి నా ఊపిరి అండ్ బీరువా ఇలాంటి మంచి మూవీస్ చేసిన డైరెక్టర్, అతను డైరెక్షన్ చేశారు. అండ్ తర్వాత పేరెంట్స్ అని ఆ రెండు మూవీసే ఆ స్పాన్లో చేశారు ఆ టైంలో. తర్వాత విశ్వనాథ్ గారి శుభప్రదంలో ఒక చిన్న అవును అంటే ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయడం మీరు సెలెక్టివ్గా వెళ్ళడం బట్ట లేకపోతే చిన్న చిన్న కాదండి. ఇప్పుడు అంటే సినిమా బడ్జెట్ పరంగా చిన్న సినిమాలు అనుకోవచ్చు. కాల్ సెంటర్లో నేను హీరో లేదు హీరోగా చేసిన వాటి కోసం అడగట్లేదు నేను. తర్వాత మీరు చేసి గద్దలకొండ గణేష్లో కానీ లేకపోతే ఆ మహానటిలో కానీ వంగ వీడియో వరకు ఓకే చిన్న క్యారెక్టర్స్ ఏంటి సెలెక్టివ్గా చేస్తున్నారా? ఐ టెల్ యూ అంటే ఒకదానికి ఒక కథ అండి. మహానటి సినిమా ఆల్మోస్ట్ షూట్ అయిపోయిన తర్వాత ఎడిట్ చేసుకున్న తర్వాత నాగికి ఎక్కడో ఒక లింక్ మిస్ అవుతుంది నాగశ్విన్కి. అంటే మాకు శేఖర్ కమల గారి స్కూల్ నుంచే వచ్చిన వాళ్ళం కాబట్టి నాగి ఈజ్ మోర్ లైక్ ఏ ఫ్రెండ్ అనమాట. అయితే ఎక్కడో లింక్ మిస్ అవుతుంది, ఒక క్యామియో లాంటిది కావాలనిపిస్తుంది అని నన్ను అడిగాడు. మహానటి అన్నది ఒక ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అన్నది నాకు తెలుసు, అందులో ఒక కీ లింక్ కావాలి మీరు చేస్తారా అని అడిగినప్పుడు ఐ కుడెంట్ సే నో. ఓకే, తర్వాత వాల్మీకి ఏంటంటే వాల్మీకి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఝాన్సీ గారితో కలిసి ఒక థియేటర్ ప్లే చేశాను, అది హరిశంకర్ గారు చూశారు. చూసి ఆన్ స్టేజ్ ఆయనేమో వంశీ గారు చాగంటి ఐ బికమ్ యువర్ ఫ్యాన్ ఇది ఏది అని మాట్లాడారు చాలా పాజిటివ్గా. తర్వాత ఒక 2 వారాలకి ఆయన కోడైరెక్టర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు. పిలిచి ఆయన వంశీ గారు మీరు కమర్షియల్ సినిమా కావాలి అని నేను నమ్ముతున్నా, దానికి ఒక చిన్న విండో నేను ఓపెన్ చేస్తున్నా. ఓకే, పెద్ద పాత్ర కాదు బట్ చిన్న క్యారెక్టర్ అయినా సరే నేను ఒక కీ రోల్ లాగా మిమ్మల్ని అనుకుంటున్నాను, మీరు చేయండి అని. అంటే ఆయన ఇచ్చిన రెస్పెక్ట్కి ఆయన అంటే కమర్షియల్ సినిమాకి వంశీ కావాలి అన్న ఆయన విజన్కి నేను ఓకే చెప్పి ఆ ఫిల్మ్ చేశాను. అండ్ అనుకోకుండా ఇప్పుడు ఆ ఫిల్మ్ వల్ల నాకు వంగవీటికి కానీ అంటే వంగవీటి నుంచి వచ్చిన యూనో ఆడియన్స్ నుంచి వచ్చిన క్రేజ్ కంటే కూడా ఆడియన్స్ కూడా కాదు ఇండస్ట్రీ నుంచి అనాలి. ఇన్ఫ్యాక్ట్ వాల్మీకి అంటే గద్దలకొండ గణేష్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆఫర్స్ ఎక్కువ రావడం మొదలుపెట్టాయి. ఓకే, సో అంతే. అందుకు నేను ఇంకా చెప్పాలంటే కారణాలు ప్రతి సినిమాకి ఒక స్టోరీ చెప్పాలి, కానీ ఇన్ షార్ట్ చెప్పాలంటే టైం ఇప్పుడు బాగుంది, సినిమాలు చేస్తున్నాను అంతే. ఓకే, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్ మీకు రావాలని. ఇదిగో క్రాక్ పండగకి రిలీజ్ అవుతుంది సంక్రాంతి, రవిదేవ్ గారితో చేసిన ఫిల్మ్. రంగమార్తాండలో కూడా మీరు చేస్తున్నారు. రంగమార్తాండ అన్ఫార్చునేట్లీ నాకు డేట్స్ అదే చెప్తున్నా కదా, ఖాళీగా సంవత్సరాలు ఉన్నా సరే రంగమార్తాండకి డేట్స్ కుదరలేదు, అందుకు నేను అన్ఫార్చునేట్లీ చేయలేకపోతున్నా. బట్ కృష్ణవంశీ గారితో ఫ్యూచర్ ఫిల్మ్ మాత్రం ఏదో ఒకటి చేస్తున్నాను. మీ డిక్షన్ అంటే కాస్త ఇప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళు కాస్త మీ డిక్షన్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. థ్యాంక్ యూ. సో మీరు ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చాలా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. మీ ఈ కరోనా వైరస్ మూవీతో మీకు మంచి సక్సెస్ రావాలని. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ ముగ్గురికి మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నమస్తే. ఐఎమ్ అంకిత మహారాణా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ Mirror TV. Thank you. Hi, this is Nuran Cherif and Vishal, Mirror TV viewers. Subscribe to Mirror TV. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.